ప్రభువా నా స్తోత్రం మీ అందరికి వందనాలండి చిన్న ప్రార్థన చేసుకుందాం ఈ ఆదివారం ఆగస్టు 2వ తారీఖున మరి మందిరంలో మనం కూడుకోవడానికి అవకాశం లేదు ఎందుకంటే కరోనా అనే మహమ్మారి మన గ్రామాన్ని కూడాను మరి పట్టుకుంది కాబట్టి దాంతో ఈ రోజున దైవ సన్నిధిలో బహిరంగ ఆరాధన అనేది మనం జరిపించుకోవట్లేదు దయచేసి సంఘము ఇంకా అనేకులు కూడాను ఈ వాక్యం ద్వారా మేలు పొందాలని ఈ వాక్యాన్ని విని ఆనందంతో ప్రభు వైపు తిరగాలని ప్రభు పేరట నీకు మనం చేస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం హల్లెలూయ చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడైన మా తండ్రి కృపామయుడు మీకు వందనాలు దేవా ఇదిగో ప్రభువా ఈ యొక్క ఆదివారం బహిరంగ ఆరాధన మేము చేయట్లేదు కానీ మా ప్రభువా ఇదిగో ఈ యూట్యూబ్ ద్వారా ప్రభువా నా తండ్రి అలానే ఫేస్బుక్ల ద్వారా మీ మాటలు వినాలని మేము ఆశపడుతుండగా తండ్రి ఇదిగో ప్రభువా నాయన ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ ప్రభువా మీ తట్లో ఆకర్షించబడినట్లుగా నాయన మీరే సహాయించు నన్ను మీ సిలుసాత్ మరుగుపరచు నాకు మాకు అవసరమైన వాక్యాన్ని అందించమని ఏస్తున్నాను ప్రార్థన చున్నాం తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రములు కలుగును గాక హల్లెలూయ మంచి మీ అందరికి మరోసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా ఈ యొక్క సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం అయితే దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో ఇక్కడ నయమాను అనే ఒక వ్యక్తి కనపడతా ఉంటాడు ఈయన సైనాధిపతి కాబట్టి ఈయన ద్వారా దేవుడు ఏమండి ఆ యొక్క మరి ఆ ప్రదేశానికి ఏమండి మరి కాబట్టి గొప్ప విజయాన్ని ఇచ్చాడు అయితే మరి నయమానుకి ఒక కుష్టు ఉందని చెప్పాం కదా కుష్టు అయితే ఈ కుష్టుతో తను అలానే జీవిస్తూ ఉన్నాడు ఏమండి మరి ఈ నయమాన్ యొక్క ఇంట్లో పని మనిషి ఉంది పని పిల్ల ఆ పిల్ల ద్వారా దేవుడు అండి ఆ పిల్ల యొక్క యజమానురాలకి ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు కాబట్టి ఈ యొక్క ఆ పని పిల్ల ఏం చెప్పిద్దంటే ఇదిగో సోమరంలో ప్రవక్త ఉన్నాడు కాబట్టి ఆయన చాలా గొప్ప దైవజనుడు కాబట్టి నా ఏలిని వాడు అది ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితే బాగుపడతాడని చెప్పినప్పుడు అండి ఆ యజమానురాలు కూడాను తన భర్తకు చెప్తూ ఉంటుంది ఇలా మరి మొత్తం మీద ఈ యొక్క నయమాను అండి ఆ రాజు దగ్గరికి వెళ్ళి లేఖ రాయించుకొని అలాగనే పనివారిని తీసుకొని కొన్ని దుస్తులు అలాగనే మరి కొన్ని ఆభరణాలు తీసుకొని ఏమండి ఈ యొక్క మరి సహోదరుడు బయలుదేరి ఏమండి మరి సోమరునికి వెళ్తాడు సోమరునికి వెళ్ళినప్పుడు ఆ సోమరంలో ఉన్న ప్రవక్త ఏమండి మరి ఎలీషా ప్రవక్త ఉన్నాడు ఎలీషా ప్రవక్త ఏమండి నయమానుకు చెప్తాడు ఇదిగో నీవు మరి 7 సార్లు ఈ నదిలో మునుగు కాబట్టి నువ్వు స్వస్థత పొందుతావని చెప్పినప్పుడు ఇది నయమానికి మాత్రం కూడా నీ ఇష్టం కనిపించలా కాబట్టి నయమాన్ అంటాడు ఇదిగో నేను ఎంతటి వాడిను కాబట్టి మరి నేను ఒక రాజ్యానికి విజయాన్ని తీసుకొచ్చిన వాడిని కాబట్టి ఇదిగో ఆ ప్రవక్త నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడి నాకు ఎక్కడైతే అస్వస్థత ఉందో ఆ యొక్క ప్రదేశంలో తన చెయ్యాడించి నన్ను బాగు చేస్తాడనుకున్నాను తను చూస్తే నేను ఇంట్లో ఉన్నాడు నన్ను ఈ నదిలో మునగమంటున్నాడు కాబట్టి ఇదిగో మా యొక్క మరి దేశంలో ఎన్ని నదులు లేవు కాబట్టి నేను అక్కడికి వెళ్ళిపోయి మునగలేనా అని చెప్పేసి అని అన్నప్పుడు ప్రియ సహోదరి సహోదరులరా ఈ నయమాన్తో పాటు ఒక పనివాడు వచ్చాడు ఆయన ఇదిగో ఇతను బతిమని అడుగుంటూ ఉంటాడు నాయన ఇదిగో ఏదైనా సరే అతను నిన్ను ఒక గొప్ప కార్యం చేయమంటే నువ్వు చేయకుండా ఉంటావా నిన్ను ఆ నదిలో మునగమన్నాడు ఒక్కసారి మీరు ఆ నదిలో మునిగి చూడండి పోయిందేముందని చెప్పినప్పుడు సరేనని చెప్పేసి అని అతను ఆ నదిలో మునుగుతాడు మునిగినప్పుడు ఏమండి ఒకసారి మునిగాడు అలాగనే ఏమండి 7వ సారి కూడా మునిగి లేచినప్పుడు అదిగో ఆ 7వ సారి మునిగి లేచేసరికి తన దేహం అంతా కూడాను పసి పిల్లవాని దేహం అనేది దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయ కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఇంత గొప్ప కార్యమును దేవుడు ఏమండి మరి జరిగించిన తర్వాత ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే మొత్తం మీద ఈ యొక్క నయమాను తీసుకొచ్చిన ఏమండి ఆ వస్త్రాలు ఏమండి ఆ బహుమతులు అన్నీ కూడాను తనకిస్తూ ఉంటాడు అప్పుడు ఏమండి నయమాను ఇచ్చిన వాటిని ఏమాత్రం కూడాను ఏమండి ఈ ఎలీషా ప్రవక్త తీసుకోడు కాబట్టి ఇగో నాకు అవసరం లేదని చెప్పేసి అన్నప్పుడు ఏమండి అది తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఇదంతా కూడాను గెహజీ చూస్తున్నాడు గెహజీ విన్నాడు కాబట్టి గెహజీ మనసులో ఒక ఆలోచన ఉంది అయ్యో ఏంటి ఇంత గొప్ప మరి వాటిని అనవసరంగా తృణీకరిస్తూ ఉన్నాడు అని చెప్పేసి అని ఈ యొక్క ఏమండి
మరి మొత్తం మీద గ్యాహజీ ఆలోచన చేసి ఏమండి ఆ విధంగా మరి వాటిని ఎలాగైనా సరే నా దగ్గరికి తెచ్చుకోవాలి, నేను వాటిని స్వాధీనం చేసుకోవాలని ఏమండి ఈ యొక్క గ్యాహజీ ఏమండి మరి నయమాను వెళ్తున్న రథం వెనకాల పరిగెత్తాడు. పరిగెత్తి ఏమండి నయమాన్ ఇతను చూసి ఆప్ చేశాడు. ఆ తర్వాత నయమాన్ వచ్చి ఇప్పుడు గ్యాహజీని అడుగుతున్నాడు, ఏంటి వచ్చావు అని అంటే, అయ్యా ఇదిగో ఇప్పుడే ఏమండి మరి యవనస్తులు వచ్చారు కాబట్టి మరి దైవజనుడు నన్ను మీ దగ్గరికి పంపించాడు కాబట్టి ఇదిగో మరి ఇలా దుస్తులు కావాలి, ఇలాంటివి ఈ కావాలి అవి కావాలని అన్నప్పుడు అయ్యో అలాగని చెప్పేసని మరలా ఆయన ఏమండి తను అడిగిన దానికంటే రెట్టింపు అతనికి ఇచ్చి పనివార్తిచ్చి పంపిస్తాడు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా ఏమండి ఆ గ్యాహజీ వాటిని తీసుకొని గుమ్మం దాకా తీసుకొచ్చాడు. ఆ గుమ్మం దాకా తీసుకొచ్చిన తర్వాత అవి తీసుకొని వారిని పంపించేసి అవి దాసుకొని మరలా ఎక్కడికి వచ్చాడు అని అంటే, ఇదిగో ప్రియ సహోదరి సహోదరులారా ఏమండి మరి ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చాడు. ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా ప్రవక్త ఒక మాట అంటూ ఉన్నాడు ఏమండి మనం 25వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ రాయబడుతున్నమాట. అతడు లోపలకు పోయి తన యజమాని ముందర నిలవగా ఎలీషా వారిని చూసి గ్యాహజీ నీ వెచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు నీ దాసుడైన నేను వెచ్చటికిని పోలేదని అంతటా ఎలీషా వానితో ఆ మనుషులు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా ఏమండి అని చెప్పాడు. ప్రియ సహోదరి సహోదరులరా ఈ మాట అంత చెప్పినప్పుడు అతను ఎంతో ఏమండి కలవరం చెందినట్లుగా ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక మాట అంటూ ఉన్నాడు ఎవరని అంటే ఏమండి ప్రియ సహోదరి సహోదరులరా ఎలీషా ప్రవక్త అంటున్నాడు అతనితో ఏమని అంటే ఒక మాట చెప్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. చూడండి దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలనగా పరీక్షించినట్లయితే ఎలీషా ఏమంటున్నాడంటే ద్రవ్యములను వస్త్రములను ఒలివల చెట్లు తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను ఏంటి దాసదాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా ఏంటి కాబట్టి ఈ సమయం కాదుగా కాబట్టి ఇదిగో ఇదే సమయం కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. మరి నేటి దినాల్లో ఉన్న పరిస్థితులు ఏంటంటే ఏమాత్రం కూడాను రండి మనం దేనికోసం పాకులాడి పరిగెత్తినట్లయితే నిజంగా పరిస్థితులన్నీ తారుమారుగా ఉంటున్నాయి. కాబట్టి ఇది ఒక సమయం కాబట్టి ప్రతిదానికి సమయం ఉంది, ప్రతిదానికి సమయం ఉందని ప్రసంగి భక్తుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆ సమయోచితంగా మనం నడవాలి ఏమండి దేని కాలం ముందు దేవుడు దాన్ని చక్కగా మనకిస్తాడు కాబట్టి దేని కాలం ముందు దాన్ని చక్కగా మనం ఏమండి సంపాదించుకొని దాని ద్వారా మనం ఆనందించవచ్చు. కానీ నేటి దినాల్లో ఉన్న పరిస్థితులు ఎలాగున్నాయనంటే నిజంగా మనుషులు అనేకమైన వాటి కోసం పరిగెత్తుతూ ఉన్నారు, లేనిపోయిన సమస్యలు తెచ్చుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ గ్యాహజీకి అర్థం కాల ఇదిగో నేను ఇలా పరిగెత్తి వీటిని తెచ్చుకోవటం వలన నిజంగా ఏమండి నా పరిస్థితులన్నీ నా కుటుంబ పరిస్థితి కూడా తారుమారు అయిపోద్ది కాబట్టి సమాజంలో నాకు ఒక విలువ అనేది లేకుండా పోద్ది అన్న ఆలోచన ఈ యొక్క గ్యాహజీకి రాలేదు. కాబట్టి గ్యాహజీ వెళ్ళాడు, ఏదో నేను సంపాదించుకున్నానని అనుకున్నాడు, మొత్తం మీద తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. అయితే దైవజనుడు అడుగుతున్నప్పుడు నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా, నేను నీతో ఇక్కడే ఉన్నాను. అప్పుడు ఏమంటున్నాడంటే నా మనసు నీతో కూడా రాలేదా, వచ్చింది కదా. కాబట్టి ఇదిగో నీవు ఇవన్నీ సంపాదించుకున్నాను ఇది సమయమా కాదు, ఇవన్నీ సంపాదించుకుంటానికి ఇది ఏమాత్రం కూడా సమయం కాదు. కాబట్టి సమయం ఉంది, ప్రతిదానికి సమయం ఉంది. కాబట్టి ఈ సమయం ఏంటి కాబట్టి ఇగో నీవు చక్కగా క్రమ పద్ధతులు నడుచుకోవాల్సిన వాడివి కాబట్టి అలా నడుచుకోలేదు. కాబట్టి ఇగో నయమానునకు కలిగిన కుష్ఠు నీకును నీ సంతతికి ప్రాప్తించును అన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా అక్కడికక్కడే రండి గ్యాహజీ తెల్లని కుష్ఠుతో తన దేహం అంతా మారిపోయింది, శపింపబడిన వాడిగా ఉన్నాడు, శాపగ్రస్తుడైపోయాడు. ఎందుకని ప్రియ దినబిడ్డారా ఇదిగో దైవజనుడి దగ్గర నుండి దైవజనుడు చెప్తున్న సంగతులను వినాలి. కాబట్టి ఇదిగో దైవజనుడు నిరాకరించిన దాన్ని
తన శిష్యుడైన గహజీ కూడా దాన్ని నిరాకరించాలి, కానీ అలా చేయలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి దినాల్లో పరిస్థితి ప్రజల యొక్క పరిస్థితులు కూడాను ఎలా ఉన్నాయంటే, మనం దేనిని నిరాకరించాలో దాన్ని నిరాకరించట్లేదు. దేన్ని మనం ఏంటి మరి సంపాదించుకోవాలి, దాన్ని సంపాదించుకోవట్లా. అనవసరమైన వాటి కోసం మనుషులు పరిగెత్తుతూ ఉన్నారు, అనవసరమైన వాటి కోసం మనుషులు ఏంటి మరి ఆలోచనలు చేస్తూ ఉన్నారు. నిజంగా ఈ రోజున ఏంటి ఈ కరోనా మహమ్మారి విజృంభించడానికి ఎవరో కారకులు కాదు, నీవు ఏంటి నేనే. ఎందుకంటే మనందరం కూడా తగిన జాగ్రత్తలు తీసుకోకపోవటం వలన ఇదిగో ఈ విధమైన పరిస్థితులు సంభవిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితులను కూడా తొలగిపోవాలంటే మనం చేసిన చిన్న తప్పిదాన్ని మరలా ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి, ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. ప్రభు ఖచ్చితంగా మనందరిలో కృప చూపిస్తాడు, ఆయన ఖచ్చితంగా మనందరిలో దయ చూపిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, శాపం పొంచి ఉంది కాబట్టి ఎవరి మీదకి వస్తుందంటే, ఎవరైతే ఆయన మాటను నిరాకరిస్తారో, ఎవరైతే ఆయన సన్నిధిని సహవాసాన్ని విడిచి ఎన్ని లోకం వైపు చూస్తూ ఉంటారో వారి మీదకి ఖచ్చితంగా శాపం ఉద్దిగొస్తుంది. కాబట్టి అది రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా దేవుని మాటలు మనం వినాలి, దేవుని యొక్క వాక్యానికి మనం లోబడాలి, దేవుని యొక్క మాట చేత మనం నడిపించబడాలి. ఏండి కాబట్టి దేవుని యొక్క ఉపదేశాన్ని అంగీకరించువాడు సురక్షితంగా ఉంటాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి నీవు నేను మనందరం కూడాను సురక్షితంగా ఉండాలంటే దేవుని మాటను అంగీకరిద్దాం, ప్రభు మాటను బట్టి నడుచుకుందాం. ప్రభు కృప మనందరికి తోడయ్యండి, ప్రతి విధమైన శాపం నుంచి ప్రభు మనల్ని విడిపించి అండ్ మరి ముఖ్యంగా ఈ కరోనా అనే మహమ్మారిని ప్రభు లయపరచలాగిన మనందరం కూడా నాయన వైపు చూసి ప్రార్థన చేద్దాం. దేవుడి మాట మన కొరకు దించినగా ప్రార్థన చేసుకుందాం. అత్యున్నతమైన సింహాసనం మంది ఆశనుడా, మీ స్తోత్రం. ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు, ఇంతవరకు వాక్యాన్ని పరిశుద్ధాత్ మీరు కట్టండి. దేవా ఇదిగో ప్రభు గహజీ నాయన నా తండ్రి నిరాకరించిన దానిని ప్రభు, దేవా ఇదిగో ప్రభు నాయన అయ్యా నా తండ్రిలా మా ప్రభు దైవజనుడు నిరాకరించిన దాన్ని ఎలా గహజీ కోరి తెచ్చుకున్నాడో ప్రభు అయ్యా నా తండ్రి, అలాగే మేము ఉండకుండా ప్రభు నాయన ఇదిగో ప్రభు నాయన అయ్యా మేము నాయన తగిన మా ప్రభు నా తండ్రి ఇదిగో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మీ కృప ద్వారా ప్రభు అయ్యా ఈ లోకంలో అయ్యా నా తండ్రి ఇదిగో మాకు మేలుకరమైంది మీ వాక్యం కనుక వాక్యాన్ని అంగీకరించి నడుచుకుంటానికి మీరు మాకు సహాయం చే. మరి ముఖ్యంగా నా తండ్రి ప్రపంచంలో పరిస్థితులు ఏం బాగోలేదు, మరి ముఖ్యంగా నాయన కరోనా అనే మహమ్మారి నాయన బహుగా విజృంభిస్తూ ఉంది, దాని ద్వారా ప్రభు ఎంతోమంది బలైపోతూ ఉన్నారు అయ్యా ఇదిగో విన్న వ్యాపారాలు నా తండ్రి, అలాగనే ప్రభు పనులు ఉద్యోగాలు స్కూళ్ళు నాయన మా ప్రభు కాలేజీలకు నా తను ఎంతోమంది ప్రభు నా తను ఎన్నో విధాలుగా నష్టపోతూ ఉన్నారు ప్రభు అయ్యా నా తండ్రి, ఇలాంటి పరిస్థితులు ఎలాగనే ఉంటే మేము తట్టుకోలేము. కాబట్టి మంచి కార్యం ప్రభు మీ నామానికి మహిమార్థంగా మా ఎడల ప్రభుకు మంచి కార్యాన్ని జరిగించండి, ఈ మహమ్మారిని లయపరిచి మా ప్రభు ప్రతి బిడ్డను దీవించండి, మా తప్పిదేవులు మా పొరపాట్లు మా లోటులు అన్నీ కూడా ప్రభు మన్నించి మీ కార్యాలు జరిగించమని క్రీస్తులో ఉన్న సకల దీవెన మీరు మాకు దయచేయమని వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అంతా కూడా మీకు మనవి చేయుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభునేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదా మన అందరితో మన రక్షుడైన శ్రోధించును గాక. ఆమెన్. ఆమెన్. ప్రభు నామ స్తోత్రం. మీ అందరికి వందనాలండి. దేవుని స్తోత్రములు. జాగ్రత్తగా ఉండండి, ప్రభు మాటలు వినండి. ఏండి మరి నాయకులు అధికారులు మరి చెప్తున్న సూచిస్తున్న సలహాలను పాటించండి. ప్రభు కృప మనందరికి తోడేటది. దేవుడు అతి త్వరలో ఈ మహమ్మారి అనే వైరస్ని లయపరచునుగాక. ఆమెన్. ఆమెన్. అందరూ ప్రార్థన చేసుకుని జాగ్రత్తగా ఉండండి. దేవుని స్తోత్రం. మీకు అందరికీ వందనాలు.